కర్ణమామి కమలే కమలాయ సాక్షీ శ్రీ విష్ణు కమలవాసిని విశ్వమాపః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అయ్యా, వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి అయ్యా. తాతలనాటి సూత్రులు వీళ్ళిద్దరూ సమంగా పంచుకున్నారండి. వయసుమైన తల్లిదండ్రులు మాత్రం ఎవరి దగ్గర ఉంచుకోవాలన్న విషయంలో గొడవ పడుతున్నారండి. వీళ్ళిద్దరూ తల్లిని తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ తండ్రి వద్దంటున్నారు. ఏరా, నిజమా? అవునయ్యా, అమ్మక వయసు మళ్ళీపోయింది, ఓపిక లేదు. అందుకనే అమ్మని నేను చూసుకుంటాను. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నాకు అమ్మంటే ఇష్టం అయ్యా. అందుకని అమ్మ నేనే చూసుకుంటాను. నాన్న వాడిని చూసుకోమని చెప్పండి. నీకెంతమంది పిల్లలు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి. నీకు? ఇద్దరు అబ్బాయిలండి అయ్యా. సరే, మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు మళ్ళిన కాలంలో ఆయనకి ఎవరో ఒకరు సాయం ఉండాలి కదా. అది ఎలాగయ్యా? పదేళ్లుగా ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్న బిడ్డని ఆయన దగ్గరికి ఎలా పంపగలను? అయినా నా బిడ్డకి ఆ ముసలాయనకి సేవలు చేయాల్సిన కర్మ ఏమిటి?
కావాలంటే అత్తగారిని వాళ్లే ఉంచుకోమనండి, వాళ్ళ బిడ్డను ఆయన దగ్గరికి పంపించమనండి. అంటే నా బిడ్డకి నా కర్మ పట్టింది, కావాలంటే వాళ్ళ బిడ్డను పంపించమనండి. వాదన అనవసరం, నా బిడ్డను పంపించడానికి కుదరదు. అమ్మని మీ దగ్గర ఉంచుకుని మీ బిడ్డను పంపుకో. నాకు అంతకంటే అనవసరం, అమ్మ నువ్వు ఉంచుకుని మీ అబ్బాయి నా దగ్గర పంపించుకోదు. నాకు అంతకంటే కుదరదు. పదేళ్లు పెంచిన మీ బిడ్డల్ని మీ నాన్న దగ్గరికి పంపడానికి మీరు ఎంత బాధపడుతున్నారే? మిమ్మల్ని కని ఇన్నేళ్లు పెంచి పోషించి మనుషులుగా తీర్చిదిద్ది పెళ్లిళ్లు చేసి ఆస్తిపాస్తులు పంచిన మీ తల్లిదండ్రుల్ని కాటికి కాడు జాపిన ఈ వయసులో విడదీయాలని చూస్తున్నారే? వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించారా? రే, పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా, అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా, వీళ్ళు సంపాదించిన ఆస్తిరా మీ ఇద్దరును? మీ తల్లిని మాత్రమే ఉంచుకుంటానని మీరు ఎందుకు వంతులేసుకుంటారో నాకు తెలుసరా? మీ పెళ్ళాలకి వండి పెట్టడానికి, మీ కన్న బిడ్డలను సాకటానికి, మీ అంటూ తోమడానికి ఆ పనులేమీ మీ నాన్న చేయలేడు కాబట్టి ఆయన మీకొద్దు. అంతేకాదురా, ఆ పనులు చేయలేని స్థితిలో మీ తల్లే ఉండి ఉంటే ఆవిడ్ని కూడా వద్దనేవారా మీరు? పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం, మనకు పుట్టారు కాబట్టి. పిల్లల్ని పోషించడం మన బాధ్యత, మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మన ధర్మం, వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి కానీ సిగ్గుపడకూడదురా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని విగ్రహాలు పెట్టించమనడం లేదురా, ఖాళీ వాళ్ల కడుపుని కాస్త గంజిపోయమంటున్నారు. వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించమనడం లేదురా, ఇంకొకరు కట్టించిన గుడి దగ్గర వాళ్ళని భిక్షమెత్తుకునేలా చేయొద్దంటున్నారు. మిమ్మల్ని పల్లకీలో ఊరేగించమనడం లేదురా, వాళ్ళు ప్రాణాలతో ఉండగానే పాడెక్కించద్దంటున్నారు. గురువు లేని చదువు, జన్మనిచ్చిన వాళ్ళని మరిచిపోయిన వాడి బ్రతుకు రాణించదురా, రాణించదు. మీరు పడవలసింది నా కాళ్ళ మీద కాదురా, మీ కన్నవాళ్ళ కాళ్ళ మీద. చూశారా, మీ తప్పుడు ప్రవర్తనతో వాళ్ళనెంత చిన్నబుచ్చిన, మిమ్మల్ని క్షమించగలిగే పెద్ద మనసు రా కన్నవాళ్ళది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోయే వరకు వాళ్ళిద్దరిని పువ్వుల్లో పెట్టుకుని ఏలోటు లేకుండా చూసుకోండి. ఇది గ్రామ పెద్దగా ఈ పెదరాయుడి తీర్పు. ఏంట్రా ఏమైంది? పక్కరోళ్ళు వచ్చి సందులో గొడవ చేస్తున్నారయ్యా. మా కొట్లన్నీ చంద్రమందరం చేస్తున్నారయ్యా. ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారయ్యా. ఎవరా వాళ్ళు? పక్కూరి జమీందారు గారు మనుషులు అనుకుంటానండియా. అంతా అయి ఉంటదయ్యా, పోయినేడు సంత పాడుకుని ఏడాది పాడుకోలేకపోయాడు కదా అండి, ఆ కక్ష మనసులో పెట్టుకుని పనులన్నీ చేస్తున్నట్టున్నాడండి. ఎంత ధైర్యం లేకపోతే పొరుగు రోడ్డు మనం గురించి గొడవ చేస్తాడు. మీరేం భయపడకండి, వాళ్ళ సంగతి మా తమ్ముడు చూసుకుంటాడు. రాజా,
అమ్మా ఓ మొద్దుంటే అయ్యమ్మా. బాబు తీసుకో. వద్దమ్మా, మీ దగ్గర అన్నం తీసుకు తిట్టి ఈ రోజుకు బతుకుతాను, కాని తర్వాత చచ్చేంత వరకు ఈ ఊర్లో నాకెవరూ బిచ్చమయ్యరమ్మా. రాయుడు గారి తీర్పు ఈ ఊరి వాళ్ళకే కాదమ్మా, ఈ ఊరి మీద బతికే నాకు కూడా. నన్ను మన్నించమ్మా. అమ్మా మాదాకాలం తల్లి. ఏమే ముసల్దానా, చాలా జరిగిన ఈ అవమానం చాలా. ఆకలితో నకనకలాడే ఓ అడుక్కు తినేవాడు కూడా నా ఇంటి అన్నం వద్దని నన్ను నా వంశాన్ని అవమానించేలా చేశావు కదే. ఏ ఈ 17 ఏళ్ళుగా అనుభవించింది చాలదే నీకు? వీధిలో తిరిగే బిచ్చగాళ్ళ చేత పిచ్చివాళ్ల చేత కూడా అవమానించబడాలా? ఇన్ని అవమానాలు భరిస్తూ ఎలా బతకాలనిపిస్తుంది నీకు? అసలు దీనికి అంతటికీ కారణం ఇది. వయసులో ఉన్న పందిపిల్ల కూడా అందంగా ఉంటుందన్నట్టు ఆనాడు ఇది నా కంటికి ఇంపుగా కనిపించింది. ఆశపడ్డాను, నన్ను అడుగుంటే ఎన్ని లక్షలైనా దీని మొహాన్ని కొట్టుండేవాడు. అలా కాకుండా ఇది దీని బాబు, పంచాయతీ పెట్టించాను. ఆ రాయుడు తీర్పిచ్చి శాశ్వతంగా దీన్ని నాకు అంటగట్టాడు. ఎందుకు రానవసరంగా అందరినీ ఆడిపోసుకుంటావు? మన వంశం పరువు ప్రతిష్ట అన్ని మర్చిపోయి తప్పు చేసింది నువ్వు మీ నాన్న. నోరు మూసుకోవే ముసల్దాన, మన వంశ పరువు మంట కలిపింది మేం కాదు, ఆ పాపారాయుడు. స్వయానా నీ అన్న సొంత చెల్లెల కుటుంబాన్ని కూడా చూడకుండా ఊరికి మనకి ఏ రకమైన సంబంధం లేకుండా 18 ఏళ్ళు వెళ్ళేశాడే 18 ఏళ్ళు. అప్పుడే మర్చిపోయావటే నా అబ్బా. అదే నేను ఈ మొగుడు చనిపోయినప్పుడు మొయ్యడానికి ఇంకో ముగ్గురు కావాల్సి వస్తే రెండు రాని బతిమాలితే ఊరి వాడొక్కడు ఒక్కడొచ్చాడంటే నేనొక్కడిని నా తండ్రి శవాన్ని భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి కప్పెట్టొచ్చిన రోజును నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మాత్రం మర్చిపోలేదు. ఆ పాపారాయుడు వంశానికి కూడా అదే గతి పట్టించేంత వరకు నేను మర్చిపోలేను, మర్చిపోను. చేసుకునే వాళ్ళకు చేసుకున్నంత అన్నారు, నువ్వు తప్పు చేసి ఏ పాపం ఎరగని వాళ్ళ మీద ఎందుకు రాకపోవడం? వాళ్లకు వతాస పలికావంటే తల్లివని చూడకుండా నరికి పారేస్తాను మొసలి నక్క. కన్న తల్లిని అలా అన్నావంటే కళ్ళు పోతాయిరా. నువ్వు కన్న తల్లివా? ఎవరన్నారే? నేను నీకు బిడ్డనే పుట్టాను కాబట్టి నువ్వు తల్లివయ్యావు, లేకపోతే గొడ్రాలుగా మిగిలేదనివి. నిజమేరా, నీలాంటి నీచుడికి తల్లి కావడం కంటే గొడ్రాలై ఉంటే ఎంతో బాగుండేది. ఎంతో మాట్లాడే, నువ్వు ఇంకా బతకడానికి వీల్లేదు, నరికి పారేస్తాను. నీకు దండం పెడతాను, నానమ్మనేమి చేయొద్దు. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అడ్డొచ్చింది కాబట్టి నీ రక్తం కళ్ళ చూడకుండా వదిలేస్తున్నాను. ఇది చెరుకు తోటకి ఎరివేసిన లెక్కండి, ఇది 30 ఎకరాలకు రాళ్ళు నాటి కంచి వేసినంత కూలీ ఇచ్చిందండి. రాజా అన్నయ్య, కొబ్బరి దింప అయిపోయింది. అయిపోయింది అన్నయ్య. షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు పంపించావా? పంపించాను అన్నయ్య. కూలీలందరికీ కూలీ ఇచ్చేసావా? ఇచ్చాను అన్నయ్య. సంతలో గొడవ చేసిన వాళ్ళని కొట్టేసావా? చేశాను అన్నయ్య. వాళ్ళందరినీ హాస్పిటల్లో జరిపించావా? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నా అన్నయ్య. నా భోజనం అయింది, నువ్వు వెళ్ళి పోంచే. అలాగే అన్నయ్య. ఆచార్య గారు అయ్యా, వదిన వదిన ఆకలి దంచేస్తుంది, త్వరగా అన్నం పెట్టు. ముందు అవతారం మార్చి స్నానం చేసిరా, వెళ్ళు. రవీంద్ర. ఏంటన్నయ్య, మిరప తోటకి మందు కొట్టించావా? కొట్టించేసానన్నయ్య. అవును, రోజు ఈ మధ్యన ఇంటికి ఆలస్యంగా వస్తున్నావేంటి? అబ్బే రోజు కాదన్నయ్య, ఇవాళ ఒక్కరోజే. దారిలో పాత స్నేహితుడు కనిపిస్తే వాడితో మాట్లాడి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. సరే సరే, వెళ్ళి భోంచే. అలాగే అన్నయ్య. ఆచార్య గారు. అయ్యా, మీరు భోంచేశారా? తమ్ముళ్ళు భోంచేయకుండా నేను ఎలా చేస్తానండి? ఇదేం లెక్క? అది తూర్పు పొలానికి మందు కొట్టించిన బాపుతండి. నేను అడిగింది ఈ లెక్క కాదు. అయ్యా, తమ్ముళ్ళు భోజనం చేయకుండా మీరు భోంచేనన్నారే, ఆ లెక్క గురించి. అది పాత లెక్కనండి, యజమాని భోంచేసాక కదా అండి నౌకరు భోంచేయాలి, ఆ లెక్క మారదండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి గొడవలకి కొట్లెట్కి వెళ్ళొద్దని? అందులో కొత్త ఉంది కదా, అన్నయ్య ఆర్డర్ ఇచ్చాడు, నేను అమలు చేశాను, మామూలే కదా. మొన్నటికి మొన్న ఆ తులసి మొగుడిని ఎలాగే కొట్టావు? అందులో కొత్త ఉంది కదా, వాడు పెళ్ళాం బిడ్డలను పట్టించుకోకుండా వెధవేషాలు వేస్తుంటే వాడు దారిలో పెట్టమని అన్నయ్య ఆర్డర్ ఇచ్చాడు, నేను అమలు చేశాను, మామూలే కదా. ఇదేంటదినా,
ఈ రోజు కూడా కోడికూరేనా? అందులో కొత్త ఉంది, మీ అన్నీ ఆర్డర్ చేశారు, నేను అమలు చేశాను, మామూలే కదా. ఏంట్రా విధానం, నోరు మూసుకుని వచ్చి నోరు మూసుకుని వచ్చి నోరు మూసుకోవాలా? నోరు మూసుకుంటే అన్నం ఎలా తింటారా అన్నయ్య? మళ్ళీ ఎదురు సమాధానం చెప్తా. ఎదురు సమాధానం ఏం చెప్పాను? నోరు మూసుకుని అన్నం ఎలా తింటారో అని అడిగాను. ఏంటి మీ గొడవ? అది కాదు, ఈ మధ్య వీడికి పొగరు ఎక్కువైపోయింది, మాటకు మాట రెడ్డిస్తున్నాడు. అయ్యో నాకే పాపం తెలియదు, తనేమో నోరు మూసుకుని తినమన్నాడు, నోరు మూసుకుని తింటూ ఎలాగా అని అడిగాను అంతే. ఆయన కోపం నా మీద కాదులే, కోడికూర మీద. అయ్యో నా ఓని, నా ఓని నాకివ్వండి. మీరే వచ్చి తీసుకోండి. అయ్యయ్యో మీరు నాతో మాట్లాడకూడదండి, మమ్మల్ని ఊరి నుంచి వెళ్ళేశారు కదా. అవునవును మర్చిపోయాను, మాట్లాడకూడదు కదా, మీరే వచ్చి తీసుకోండి. నాకు సిగ్గేస్తుందండి, మీరే తెచ్చివ్వండి. నాకు భయం వేస్తుందండి, మీరే వచ్చి తీసుకోండి. అవును ఇందాక మీరు నన్ను పూర్తిగా చూసేసారా? అబ్బే అది కాదండి, ఊహు అనబోయి ఊ అనేశాను. అయ్యయ్యో మళ్ళీ ఏమైందండి? మీరు నాతో మాట్లాడకూడదండి, మమ్మల్ని వెళ్ళేశారు కదా. అవును కదా, సరే నేను కళ్ళు మూసుకుంటాను, మీరే వచ్చి ఓణి తీసుకోండి. ఒకటి పద్మిని, రెండు చిత్తిని, మూడు హస్తిని, నాలుగు శంఖిని. పద్మిని జపస్య గంధం విరంజం. పద్మిని జాతి స్త్రీ శరీరం ఎల్లవేళలా సుగంధములు విరజిమ్ముతుంది. చిత్తిని జాతస్య దూదేన పింజం. చిత్తిని జాతి స్త్రీ శరీరం దూదు వెలే మెత్తగాను సున్నితముగాను ఉంటుంది. జాతస్య విభుజం విడంబం పాదం ఎడంబం. అస్థిని స్త్రీ జాతి వీపు విశాలముగా నుండి పాదములు గెడబొంగుల వల పొడవుగానో బలముగానో ఉండును. శంఖిని జాతస్య రోమం లంబస్య లంబే. శంఖిని జాతి స్త్రీ రోమములు సాంద్రమై దట్టముగా నుండు. ఇప్పుడు మీలో ఎవరెవరు ఏ జాతి వారు ఈ పురుషానంద స్వాముల వారు వచ్చి నిశితముగా పరిశీలించి నిర్ధారణ చేసేది. నీ శరీరం సువాసనలు వెదజల్లుతున్నది, ఖచ్చితముగా నీవు పద్మిని జాతి స్త్రీవి. నిరాలని స్వామి. ఓహో నీ రోమములు దట్టముగానున్నవి, నీవు శంఖినివేనని నాకు శంక కలుగుతున్నది. లింశానాం ద్వయో జాతం తన్నే తన్నస్య తాడనం. పురుషులలో రెండు రకములు, ఒకటి తన్నువారు, రెండు తన్నులు తిరువారు. ఇది ఏ పురాణంలో ఉంది? నక్కబొక్కల నారీ పురాణంలో ఉందిరా. వీడు స్వామేంటి? వీడు ఒక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. ఆయన సంగతి నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? వీడేనమ్మా నన్ను కన్న అబ్బా. వీడు పరిపేడా? రోజు ఇదే తంతు, రాత్రి అయ్యేసరికి ఇదే టైప్ లో ఏదో కొంపలో దొరుకుతుంటాడు. వాడిని వెతుక్కుంటూ నేను ఈ గెటప్ లో బయలుదేరుతుంటాను. ఇన్ని చేసినా వీడిని నేను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? నా కన్న తల్లి ఎవరన్నది నాతో చెప్పకుండా దాచేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి బతుకుతున్నాడు. లేకపోతే వీడి చితికి ఏనాడో అని పట్టించుండేవాడిని. తల్లులారా నా ఫేస్ చూసి చెప్పండి అమ్మా, గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి. మీలో ఎవరైనా నా తల్లుంటే చెప్పండి అమ్మా, నెత్తలు పెట్టుకుని పూజిస్తాను. మీ మేల్ ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చెప్పండి తల్లి, చెప్పండమ్మా. వీళ్ళలో నీ తల్లి లేదు, తండసల్లి ఊరే కాదు. రాజా పిలిచారా? నాయ ఏం లేదు, నీకు సంబంధం గురించి చెప్పాను కదా, అదేరా ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ గారు అమ్మాయి.
చెప్పారన్నయ్య ఆ అమ్మాయి చదువు పూర్తయిందట ఫోటో పంపిస్తూ ఆయన కబురు పెట్టారు ఏమిటి మజిగండి నువ్వు ఫోటో చూసి ఎలా ఉందో చెప్తే పెళ్లి ఖాయం చేసుకున్నావు బాగోదన్నయ్య అమ్మాయిని చూడకుండానే బాగోదని ఎలా చెప్తున్నావు అవే నేను అన్నది అమ్మాయి బాగోదని కాదన్నయ్య నీ వెళ్ళి చూడడం బాగోదని మీకు వదనకు నచ్చితే చాలు అయినా ఈ ఊరంతటికి మంచి చెడు నిర్ణయించేది మీరు ఈ ఇంటికి ఎలాంటి కూడలు కావాలో మీకు తెలియదా ఫోటో చూడమంటే చూడకుండా వెళ్ళిపోతున్నాడేంటి ఆ రోజుల్లో మీరు మాత్రం నన్ను చూస్ చేసుకున్నారా ఏంటి అందుకేగా కనీసం వాణ్ణైనా చూడమంటుంది ఆచార్య గారు అయ్యా నా ఎదురుగా చూడడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు ఫోటో చూసి వాడి అభిప్రాయం చెప్పమానండి నచ్చితే వెంటనే ముహూర్తాలు అలాగేనండి
వాకిట్లో విరిసింది మల్లి కౌగిట్లో కరగాలే బుల్లి మెచ్చని ఊహలు రెచ్చిన సంబడి పట్టి సోగులన్నిట్లో చుట్టుకుంటే ఎంత హాయ అబ్బగ్గాని సోకు చూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చ మెచ్చ సారీ అండి చూడలేదు. సాంబార్ వడ్డించేటప్పుడు రాలేదు, వేడిగా పొగలు కక్కుతుంది. తినండి. నమస్కారం అండి. నమస్తే. ఎవరు? మన ఊరు కొత్తగా వచ్చిన టీచర్ అమ్మండి. అలాగా, నీ పేరేంటమ్మా? రమణి అండి. చూస్తే చిన్న వయసులో ఉంది. నీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదండి. ప్రస్తుతానికి నేను ఒక్కదాన్ని వచ్చాను. ఇంకా వారం రోజుల్లో మా అమ్మ నాన్న వస్తారు. నేను ఎక్కడుండాలో చెప్తే. అలాగే రాజా. అయ్యో, చేయకుడు తీసుకున్నారేమిటి? అన్నయ్య పిలుస్తారు. భోంచేసి వెళ్ళండి. భోంచేస్తాలే. అన్నయ్య అంటే మరీ ఇంత భయమా? పిలిచారా అన్నయ్య? ఆవిడ మన ఊరు కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అండి. నమస్కారం అండి. రాజా, మన కొత్తపేట ఇంట్లో కొబ్బరికాయలు ధాన్యం నిలవేశాం కదా, అవన్నీ ఖాళీ చేయించి ఆవిడ అక్కడ ఉండడానికి ఏర్పాటు చేయించు. అలాగే అన్నయ్య. థ్యాంక్స్ అండి. వెళ్ళేదమ్మా. పదండి. అవి అలా ఉంచండి. రే సుబ్బారావు. అయ్యా. ఆ పెట్లు పట్టరా. అదేంటి రాజా, అప్పుడు భోంచేసేసాడా? లేదు, వాళ్ళన్న ఏదో పని చెప్తూ బయటికి వెళ్ళారు, వచ్చాక తింటానన్నారు. మరి నువ్వు చేసేస్తున్నావేంటి? ఏ, నా కాకలేసింది తింటున్నాను తప్ప. అయినా భర్త తిన్నాక భార్య తినాలనే సిద్ధాంతం పాత రోజులదక్క. నువ్వు కూర్చో, కలిసి భోంచేద్దాం. వద్దులేమా, నేను తర్వాత భోంచేస్తాను. ఈ ఇంటికి నువ్వంటే కొద్దాను గాని నీ పాద్దానేగా. నీ ఇష్టం. లేవు, నువ్వు వెళ్ళి కుర్చీ రవి లోపల పెట్టించు. వెళ్ళు. సారీ అండి, ఏదో పొరపాటున. పర్వాలేదండి, కొన్ని పొరపాట్లు బాధ అనిపించావు. చాలా వరకు ఖాళీ చేశారు. మిగిలిన ధాన్యం బస్తాలు కొబ్బరికాయలు వచ్చే వారం సంతకు దొరించేస్తాను. వస్తానండి. అదేంటి, వస్తానని వెళ్ళిపోతారే? మళ్ళీ రావాలంటే
వెళ్ళాలి కదండి. అబ్బో మాటకారులే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. సారీ. మీకేమైనా అవసరం వస్తే కబురు చేయండి, మా అన్నయ్యతో చెప్పి ఏర్పాటు చేయిస్తాను. ఎలా నాకు నచ్చింది పురుష్, నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై సన్. కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? మూడు రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు, మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకు మగతిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా ఇదేనండి మన కూతురు. కావుడు మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్. నీ చెల్లెలరా, నికృష్టుడా, నిన్ను పందుల దొడ్లో వేసి తొక్క, ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశానరా, ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క ఉద్ది, ఒకటి పిన్న ఉద్ది, అన్ని బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లెయింది, ఇంకా నాకు పెళ్ళేలాగా వద్దురా. అది నా తప్పు కాదు మై సన్, గాడ్స్ మిస్టేక్. తల చిన్నదే జరిగినద దైవం ఎందులకు, జరిగినదే తల చితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలో నవ్వున్నది. అన్నయ్య సన్నిధి జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో నలిగిపోయితిరా, బ్రతుకు సమరములో. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు, మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు. ఆహా, ఏమి సెంటిమెంట్ సెంటిమెంట్. ఏళ్ళగా ఈ ఊళ్ళో ఒక మంచి చెడుకి వెళ్ళలేకపోయాం. మనం ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు మనతో మాట్లాడు, ఈ బాధ్యం ఎక్కువ కాదే నాకు. దీనికంతటికి కారణమైన రాయుడు వంశం మీద నా పగ చల్లారకుండా రగులుతో ఉండడానికేనే నేను ఈ వాతలు పెట్టుకుంటున్నాను. సారథి, మండపేటకెళ్ళి మన నాగుల్ని వాళ్ళ మనుషుల్ని రమ్మని చెప్పు. ఎల్లుండి శివరాత్రి రోజులు జరిగే కరసాములో ఈ ఊరు వాళ్ళు ఎవరో గెలవడానికి వీల్లేదు. అది చూసి పెద్దరాయుడు కుమిలి కుమిలి చావాలి. అప్పుడు గాని నా గుండెల్లో మంట, ఈ మంట చల్లారదు. ఓడిపోతుంటే చప్పట్లు కొడతావేంటి? నా మావనదులేండి. రాయ్, ఈ ఊళ్ళో ఎవడో మగాడే లేడురా. మీ మొహాలకి పోటీ ఒకటే,
ఈ పేడి మొహాలకు పెదరాయుడు పెద్ద. ఆగండ్రా, వాళ్ళని కొట్టడానికి కావలసింది కండబలం కాదు, గుండె బలం. అది నిండుగా ఉన్నవాడు నా తమ్ముడు. నువ్వు కానీ Yeah.
కలలున్న చంద్రుడైనా వచ్చి విసపు నాగులైనా ముక్కోపి తీసుకురా లక్ష్మి. ఇదిగో అన్నయ్య. రాజా, నేను పట్నం వెళ్ళి వస్తాను. అలాగే అన్నయ్య అన్నట్టు మర్చిపోయాను. నువ్వు టీచర్ గారింటికి వెళ్ళి అక్కడున్న కొబ్బరికాయలు ధాన్యం బస్తాలు సంతకి తొలించాయి. అలాగే అన్నయ్య. నా పర్ఫ్యూమ్ బాటిల్ ఏది? ఏమిటో చెప్పండి. నేను ఎదురుగా వస్తున్నా చూడకుండా కాఫీ కప్పు కింద పడ్డ పట్టించుకోకుండా ఏదో కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళి మేనయ్య గారు కండువా ఇచ్చొచ్చారే, అసలు మీరు తమ్ముడా లేకపోతే పాలేరా? రెండును. రెండునా? చదువు లేని పల్లెటూరు పిల్ల కూడా తన భర్త కలెక్టర్ లాగా తలెత్తుకు తిరగాలని కోరుకుంటుంది. అలాంటిది పెద్ద ఇండస్ట్రీలెస్ కూతుర్ని పైగా చదువుకున్న దాన్ని. నా భర్త గురించి నేనే ఊహించుకుంటాను. చాలా ఊహించుకుని ఉంటావు. దానికి ఏమైంది ఇప్పుడు? ఏమైందా? మీ అన్నగారి ముందు మీరు చేతులు కట్టుకుని అలా తలంచుకుని నిలబడుతుంటే చూడడానికి నాకెంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి. చూడు భారతి, మా అన్నయ్య ఈ ఊరికి దేవుడైతే నాకు రాముడు. రాముడు ముందు లక్ష్మణుడు చేతులు కట్టుకుని నిలబడాలి, లేకపోతే రామాయణానికి అర్థం లేదు. రే శివరావు, మనం ఇలా స్టైల్ గా సిగరెట్ కలుగుతుంటే నీకేమనిపిస్తుందిరా? త్వరలో క్యాన్సర్ అవచ్చు అనిపిస్తుందండి. ఏమనిపిస్తుందిరా? క్యాన్సర్ అవచ్చు అనిపిస్తుందండి. ఎదవా ఎదవన్నారు, ఎదవా ఎదవాడు నువ్వును. ఇలారా చెప్తాను, మనం ఇలా చేతులు పైకి లాక్కుని సోగ్గా కలదోడెట్టుకుని నీట్ గా సిగరెట్ కలుసుకుంటూ లెవెల్ గా ఈదంపట వెళ్తున్నావు అనుకోరా, ఎదుటి పడ్డ ఎవడైనా సరే నమస్కారం పెట్టి తీరాల్సిందే.
ఏమంటారా అవునండి ఎవరైనా నమస్కారం పెట్టించాల్సిందేనండి నువ్వెల్లా రారా ఇక్కడ నిలబడరా మామూలు నమస్కారం కాదు ఒంగును మరి నమస్కారం పెట్టాలి నమస్కారం బాబాయ్ ఎలా ధనుష్ బాగున్నావా బాగున్నానండి అదేంటండి గురుగారు అందరూ ఒంగులు మీకు నమస్కారం పెడతారన్నారు మీరేంటి మరీ అలా ఒంగు నమస్కారం పెట్టేశారు నేనెక్కడ ఒంగునరా ఆయన చూడగానే ఆటోమేటిక్ గా నడువులా ఒంగిపోయింది రెండు చేతులు ఇలా పైకొచ్చి కలిసిపోయాయి అంతే చా ఇదేంటిది వెళ్ళిపోయాడు కదా ఇంకా ఎలా ఉండిపోయినట్రా ఇదేంటిది టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు పంప తీసి ట్యూషన్ పెట్టించుకోలేదు కదా అనుమానం ఎందుకు వెళ్ళి చూసేస్తే పోరా వెళ్దాం పదండి ఏమన్నారా వెళ్దామన్నానండి అలాగారా అరే ఇక్కడ ఉన్నాడరా ఇక్కడ ఉన్నాడు టీచర్ గారు టీచర్ గారు నేనండి రాజాని కొబ్బరికాయలు ధాన్యం బస్తాలు తీసుకోవడానికి మనుషులు వస్తున్నారు ఆ విషయం చెప్పేద్దామని వచ్చాను ముందే తెలిసి నీలో పసవు ముందే తెలిసి టీచర్ 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 ఏమిటిది అది పడిన సిగ్గు వల్ల తడబడి నోరు జారి ముద్దు ఇది పల్లెటూరు టౌన్ కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది మర్యాదగా కూడా ఉంటుంది వర్కౌట్ అయిందండి అబ్బే నేనేం తోలేదండి నన్ను అలా చూడటం కాదండి ఆ చొక్కా మీద చూసుకొని నొరుగుంది ఎవరు చూస్తే బాగా తుడి చేసుకోండి ఓహో రాజాబాబు టీచర్ పొందుకున్నారు ఆ సీన్ మొట్టమొదటి చూసింది నేనే రోజు ఈ విషయం అర్జెంట్ గా ఎవరు బాబు చెప్పేయాలి లేకపోతే నా కడుపు ఉబ్బిపోద్దు సమయానికి ఎవడు కనపడలేదు ఈడెవడ పొరుగురిలో ఉన్నాడండి ఎవడైతే మనకెందుకు కడుపులోది కట్టేటానికి ఉండరే ఓ చెత్త ఉండరే దండాలండి దండాల తర్వాత పెట్టచ్చు ముందు అక్కడ కూర్చోరా మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు మా ఊరు టీచర్ ముందుకున్నాడు రా ఆశ్చర్యంగా ఉందండి నీకు ఆశ్చర్యంగా ఉండవంటరా నాకైతే ముదిరిపోతేనే వయసు ముదిరింది కదండి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఆయన పెళ్ళి అంటరా ఎప్పుడే పెళ్ళి అయిపోతానే ఏంటి ఇంకా అమ్మాయి కుదరలేదా మీరేం బాధపడకండి మా ఊర్లో మీకు మంచితాను ఇదేంటిది ఈ నాకు సంబంధం చూస్తానంటాడు ఓహో ఇది అదే వెరీ గుడ్ ఒరే మా ఊరి పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు ఈ ఊరు టీచర్ అమ్మ నుంచుకున్నాడు మీకంత తొందర అయితే ఎలాగండి మరి మంచి అమ్మని చూడాలంటే కనీసం అర రోజులు పడుతుంది కదండి అయ్యి బాబాయ్ చాలా మంది చెవిటోళ్ళని చూశాను కానీ ఈ రేంజ్ చెవిటోళ్ళని నేను ఎక్కడ చూడలేదు అయ్యో ఏంటే మీకు ఎడుసా మీకు నేను సంబంధం చూడాలా ఓ నైనా నన్ను వదిలేడు బాబాయ్ ధనుష్ అరే ధనుష్ గొప్పని సెలెక్ట్ చేసుకున్నావు రే నీకు ఎయిడ్స్ అంట ఆ గడ్డవాడు భలే కనిపెట్టాడు రే రే నువ్వు కదలకరా నువ్వు కదలకమ్మా నువ్వు కదలక అలాగే ఉండరా అలాగే ఉండరా నీకు ఎయిడ్స్ అంట నీకు ఎయిడ్స్ అంట నీకు ఎయిడ్స్ అంట దరిద్రుడా నా ఇంకా లాభం లేదు నా కడుపు పురం తగ్గాలంటే ఒకటే మార్గం డైరెక్ట్ పెదరాయుడు పెదరాయుడు ధనుష్ ధనుష్ పెదరాయుడు పెదరాయుడు గారు పెదరాయుడు గారు నమస్కారం అండి ఎరా ధనుష్ ఎలా ఉన్నావు బాగున్నానండి మీ నాన్న ఎలా ఉన్నాడు ఆడు బాగానే ఉన్నాడండి ఏయ్ అవతల చెట్టుకు చూడు ఏమిట్రా ఇలా వచ్చావు ఎంత ఘోరం జరిగిపోయిందండి ఏమిట్రా అది మన ఊరికి పాఠాలు చెప్పడానికి వచ్చిన రమణి టీచర్ ని రాజాబాబు గారు ఉంచుకున్నారండి కన్ఫర్మ్ అండి తమరు ఎక్కడున్నారండి అయ్యా తమరి తమ్ముడు మహానుభావుడండి మహనీయుడండి మనుషుల్లో దేవుడండి గౌతమ బుద్ధుడు గాంధీ మహాత్ముడు యేసుక్రీస్తు ఎంత ఉత్తములో అంతకంటే ఉత్తముడండి ఈ భూప్రపంచంలో మీ తమ్ముడు అంత మంచోడు ఇంకొకడు లేడండి ఇప్పుడే కదండి అంతా తిరిగి చూసి వస్తున్నాను తమరి తమ్ముడు గారు ఆ టీచర్ మొక్క కన్నెత్తన చూడలేదండి నాకే నాకే మెంటలెక్కి పిచ్చివాగుడు వాగుతూ ఈ కొబ్బరి తోటల మీద తిరుగుతున్నానండి
ఆయనేమో ఉత్తమ పురుషండి, తమరేమో మహాపురుషండి, నేనేమో నీచ పురుషండి, మా బాబు నికృష్ట పురుషండి. ఆచార్య బయటికి పంపించండి. అయ్యా తమరేదో అన్నారది నాకు క్లియర్ గా కనపడుతుందండి, కానండి చెవులో మాత్రం భయమని బ్లౌడ్ సౌండ్ తప్ప ఇంకేం వినపడటం లేదండి బాబు. ఈ దెబ్బతో నాకు ఒకటి అర్థమైందండి, సీక్రెట్లు టెలిఫోన్ లోనే ఎందుకు మాట్లాడుకుంటారు, డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడుకోరు. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది దరిద్రుడి, నాకు అర్థమైంది. ఒరే పిలకడ తప్పుకోరా, తప్పుకోరా పిలకడా, తప్పుకో. ఏంటా నొప్పులు? ఆ చెప్పేది తిన్నగా చెప్పాడు. అన్నదో ఈ కొండ మీద కుక్కిరాయి, రా అన్నదో ఈ బయట చాటు పావురాయి, కో అన్నదో ఈ కొండ మీద కుక్కిరాయి, రా అన్నదో ఈ బయట చాటు పావురాయి. మావా అరి మావా కొట్టి చుమ్మా, జరా చూడుగురు కోకయ్య వారం, అరే గులుపు గురు దుమ్ము దుమారం, ఏ చెయ్యాలో చెప్పాలా సందిలో యారో, సాగించే గురు సరాగం, ఇన్ చక్క ఎక్కాలో నిశాన శాలం, సేపు సత్తుమణగనియ్యబోయి ఓ రెచ్చిపోయి ఇంటి పరువు తీయకోయి, బామ అర మామ బజుందామా. పాఠం చెబుతాలే ఒడిపాఠం పాపాయమ్మో, అన్నదో ఈ కొండ మీద కుక్కిరాయి, అన్నదో ఈ పైట చాటు పావురాయి, చెల్ల కొట్టే చు. భూగోళం అధరాల బాగా
అందదోయి కొండ మీద కొక్కిరాయి రా అందదోయి పైట చాటు పావురాయి భావ చలో భావ కొడత చుమ్మా చూశాను జలి కొక్కయ్య బర్రం అర్ర తులుపుతాను జుమ్ము కుమారం ఏం చెయ్యాలో చెప్పాల సందీతో దూరి సాగిస్త చెల్లో సరాగం ఎంత ఎక్కిస్త నిషన్న శలం అరే సాగిస్త చెల్లో సరాగం ఎంత ఎక్కిస్త నిషన్న శలం భారతి చెట్టుకి గాజులు కట్టి దండం పెట్టుకోమా గాజులా ఎందుకు ఆడదానికి శ్రీమంత రోజున గాజులు తొడుగుతారు కదా నువ్వు త్వరలో తల్లి కావాలని కోరుకుంటూ గాజులు కట్టు నాకు అలాంటి మూఢ నమ్మకం లేవు అయినా నాకు తొందరే వచ్చింది పెళ్ళై ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా మీరు కట్టుకోండి చిన్నపిల్ల దాని మాటలు పట్టించుకోవద్దమ్మా త్వరలో దాని కడుపు పండేలా దీవించు ఈ జన్మలో ఏ పాపం చేశానో గుళ్ళోకొచ్చి నీ దర్శనం చేసుకునే అదృష్టానికి 17 ఏళ్ల దూరం అయ్యాను ఇంకొక 7 ఏళ్ల పాటు నాకు ఈ శిక్ష తప్పదు నా కొడుకు చేసిన తప్పులన్నీ క్షమించి వారికి మంచి బుద్ధిని ప్రసాదించు ఇంతకంటే నిన్ను నేనేవి కోరుకోను నిన్నేవి కోరుకోను లక్ష్మి నీళ్ళు కావాలి నీళ్ళు కావాలి చూడండి అరణమ్మ వాళ్ళ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు ఎవరు వాళ్ళకి సాయం చేయకూడదు అర్థం లేకుండా అవే కట్టుబట్లండి ఒక పక్క దాహం తాడు ప్రాణం పోయేలా ఉంటాను ఆగు భరతి ఆయన చెప్పింది నిజమే అది రాయుడు తీర్పు దాన్ని ఊరి వాళ్ళెవరు తప్పడానికి వీల్లేదు మా మనవరాలకు సంబంధం కుదిరేలా ఉంది
మీరు అనుమతిస్తే రేపు బందరు దాకా వెళ్ళొస్తాను. అలాగే అమ్మాయి, కాసిన మంచినీళ్ళు పట్టరా. నిన్నేనమ్మాయి, మంచినీళ్ళు పట్టరా. అమ్మాయా? అమ్మాయి ఏమిటి? నాకు పేరుందిగా, అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంత పని మనిషి అనుకున్నారా? నేను చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తారు. నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని, ఆయన కోట్లాస్తికి ఏకైక వారసురాలిని. అసలు మీకు నేను మంచినీళ్ళు తెచ్చివ్వాలా? వయసు రాగానే సరిపోదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలుసుండాలి. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్. అయ్యా, ఏదో తెలిసి తెలియనితనం పాపం చిన్నపిల్ల. ఇందులో తన తప్పేంది ఆచార్య గారు? 10 మందితో సేవలు చేయించుకోవడానికి అలవాటు పడ్డ అమ్మాయికి పని చెప్పడం మన తప్పు. అన్నయ్య, మంచినీళ్ళు. ఎరా, నువ్వు ఇంకా పొలానికి వెళ్ళలేదా? బయలుదేరా అన్నయ్య. సరే, తొందరగా వెళ్ళి దగ్గరుండి కలుపు తీయించు. అలాగే అన్నయ్య. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. చాలా సంతలో పుచ్చం కలముకునే సన్నాసిలా ఉండేవాడివి, సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చాడంట్రా. ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావా? సూడు గేదకి సూట్ వేసినట్టు ఉన్నారు. సునకార్థ జోక్ జోక్. అసలు వీళ్ళెవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. ఐ సి. పెళ్లి చూపులు పెళ్లి కూతురింట్లో జరగాలి కదా. జస్ట్ ఫర్ చేంజ్ ఇలా అరేంజ్ చేశాను. నేను చెప్పలా, నాకు ఒక యంగ్ బ్యూటిఫుల్ సన్ ఉన్నాడని. ఇదే ఐఎమ్ ధనుష్, సన్ ఆఫ్ దిస్ పురుష్. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు ఫోటోగ్రాఫర్ తీసుకొచ్చారా? ఫోటో తీసుకురాలేదు బాబు, కానీ అమ్మాయి మాత్రం మహాలక్ష్మిలా ఉంటుంది. అబ్బాయి వచ్చే వరకు ఆగుదా ఉన్నారు. అబ్బాయి ఎలా వచ్చేసాడుగా, ఇంకా కాల్సింది దానికి వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఏమంటారు మీరు? నేనేమంటాను? సరే అంటాను. అసలేంటా ఇది? అమ్మాయిని నేను చూడకుండా మీలో మీరే సరే అనుకుని నాకే అభ్యంతరం లేదంటారండి. నువ్వెందుకు బాబు చూడటం? అమ్మాయిని చేసుకోబోయేవాడు చూశాడుగా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? చేసుకోబోయేవాడు చూశాడుగా. అంటే వీడు పెళ్లి కొడుకు అన్నమాట. అవును బాబు. వీడికి నువ్వు పిల్లనిస్తున్నావు అన్నమాట. కదలకండి బాబు, అందరు అలాగే కూర్చోండి. అమ్మా, ఎవ్వరు కదలద్దు, ఫోటోగ్రాఫ్ కోసం కూర్చోండి, కూర్చోవాలి. ఈ ఏరియాలో కనబడ్డారని నరికేస్తాను మిమ్మల్ని. ఎడిడు, ఇక్కడ దాక్కున్నారో పందినా తండ్రి? ఏరా ముసల్లెక్క, ఈ వయసులో నీకు పెళ్లి కావాలరా? నువ్వు కన్న తండ్రిని చెప్తే పాపంరా. అవునరా, కన్న తండ్రిని చెప్తే పాపంరా, నీలాంటి పందిని చెప్తే పుణ్యంరా. కానీ నన్ను చంపే ముందు ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు నన్ను చంపితే నీ కన్న తల్లి ఎవరన్న రహస్యం నాతో పాటే చచ్చిపోతుంది. సెంటిమెంట్ తో ఒక ఆయింట్మెంట్ రాస్తున్నావు కదరా. ఆగిపోయావే మైసన్, నన్ను చంపుకో. నన్ను చంపటం నీ వల్ల కాదు, నీకు దమ్ము లేదు, నీకు చేత కాదు. మీరు వెళ్ళండి అన్నయ్య, నేను బయట పారేస్తాను. ఆచార్య గారు. అయ్యా, రామయ్య కూతురు పెళ్లికి నగలు చేయించమన్నాను. ఆ పని ఎంతవరకు వచ్చింది? తయారైపోయాయండి, రేపు ఉదయాన్నే పంపిస్తా అన్నాడు. ఆడదానికి ఉండాల్సింది ధనం, దర్పం కాదు, వినయం, విధేయత. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? చెప్పాల్సింది ఏదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడు కాదు, సూటిగానే చెప్తున్నాను. ఆడదానికి ఆడదానిలా ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది. ఇంత గొప్ప కుటుంబానికి కోడలు వయ్యుండి సభ్యత సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా?
కనీసం పని వాళ్ళు ఉన్నారని ఇంగితిగాను కూడా లేకుండా పోయిందా నీకు? తప్పుడు మాట అంటే చెంప పగలగొట్టాను. తప్ప అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి? నాకు అత్తగారివా? కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో? నేను అలాగే వచ్చాను. దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే. పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను. నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. నాగరికత? నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, మగాణ్ణి చేయి చేసుకోవడం అనుకుంటున్నావా? కాదే, పట్టుచీర కట్టినా పాత చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులెత్తి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత అంటే. చూడు, ఇంకో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నీతో నీతులు చెప్పించుకునే అవసరం గాని అడ్డమైన వాళ్ళ ముందు తలంచి బ్రతకాల్సిన కర్మ గాలి నాకు లేదు. నిన్ను తల ఉంచుకుని బ్రతకమండం లేదు. నిన్ను కట్టుకున్నవాడు తల దించుకునేలా ప్రవర్తించొద్దంటున్నాను. నువ్వు వాడిని కొట్టావు, వాడిని తిరుగు కొట్టుంటే నీ పరువును వెయ్యేది, ఈ కుటుంబ ప్రతిష్టమయ్యేది. ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గారాభంగా పెరిగినా అత్తవారింట్లో అణుకోతో బాధ్యతతో ప్రవర్తించాలి. అది తనకి అందం, ఆ కుటుంబానికి గౌరవం. గుర్తుంచు. ఏమిటి అలా చూస్తున్నావు? మీ ఆవిడ ఏడుస్తూ వెళ్ళిందనా? వంట రాదని ఇంకెన్నాళ్ళు తప్పించుకుంటావు? త్వరగా నేర్చుకుని కాస్త గట్టిగా గసిరాను. ఏ, మీ ఆవిడ నేనేం అనకూడదా? ఆ హక్కు నీకు తప్ప ఇంకెవరికి ఉందోదనా? ఇలాంటి దేవతకే కోపం వచ్చిందంటే అది చేసిన తప్పు చిన్నదై ఉండదు. నన్ను క్షమించు. అవే మాటలు రాజా. అవునదనా, అది నాలో సగం కదా, దాని తప్పులో కూడా నాకు సగభాగం ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఏమిటి అనవసరమైన విషయాలా? అంతేలేండి, నా ఏడుపు మీకు అనవసరం, నేను ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు. నా కర్మ ఆయన తప్పంతా నాదేలేండి. కోటేశ్వరుడి కూతురున్న ఇంటి కూడా భర్త సంపాదనతో బ్రతకడం ఆడదానికి గౌరవం అన్న అపోహతో నేను ఈ పల్లెటూరు కాపురానికి వచ్చాను. ఆనాడి ఆస్తి పంచుకుని మిమ్మల్ని పట్టణ వచ్చే మరి కండిషన్ పెట్టుంటే నాకు అవమానాలు తప్పేవి, నా కాపురం సుఖంగా సాగేది. మీరేమనుకుంటున్నారు అసలు? ఇందాక నుంచి నన్ను పిచ్చిదాన్లా వాగుతుంటే పట్టించుకోరేంటి? నువ్వే అన్నావుగా పిచ్చివాగుడని. అయినా బల్లి పడితే పంచాంగం చూస్తారు గాని కప్పర్పూర ఎవరు పట్టించుకోరు. ఓహో, నా మాటలు మీకు కప్పర్పులా ఉన్నాయన్నమాట. చూడండి, కప్పరిస్తే వర్షం కురుస్తుంది, అది చిలికి చిలికి గాలివాన కావచ్చు, తుఫానుగా కూడా మారచ్చు. గుర్తుంచుకోండి, గాలివాన వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయేది నువ్వే. ఇక పడుకో. భారతి పుట్టింటికి వెళ్తుందన్నయ్య, అలాగా చాలా సంతోషం. వెళ్ళిన తర్వాత నువ్వు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా, వెళ్ళి సరదాగా 4 రోజులు గడిపిరండి. నేను వెళ్ళడం లేదన్నయ్య. అదేంట్రా, అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తావు? ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవిగా, ఇద్దరు వెళ్ళండి. అది కాదన్నయ్య, తనకి తిరిగొచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు, కానీ తను ఇంకెక్కడికి రానంటుంది. రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? పెళ్ళి 4 నెలలు కూడా కాలేదు, భార్యను పుట్టింటికి పంపించేస్తావా? ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామంది. ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా? మీకు మాటామాటా వస్తే 4 గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి, కానీ అది మాదాకా రాకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. తను పట్నంలో పెరిగిన పిల్ల, మన పద్ధతులు కొన్ని తెలిసుండకపోవచ్చు. అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత మంది. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పచ్చన్నయ్య, అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను.
నిర్ణయం తీసేసుకున్నావన్నమాట. అది కాదన్నయ్య. రాజా, అసలు భార్య అంటే ఏమిటో, ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా నిర్ణయం తీసుకునేవాడివి కాదు. మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం, తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, పెళ్ళి అనే రెండు అక్షరాలతో మన ఇంట్లో గడుగు పెట్టి, సర్వం మనకు అర్పించి, సర్వస్వం మనమే అనుకుని, మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది, అదేరా భార్య అంటే. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదురా, కట్టించుకున్న ఆమెది. ఎందుకంటే ఆ పసుపు తాడుతోను వేసిన మూడు ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి. భార్య అంటే నిప్పులాంటిది, దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది. అశ్రద్ధ చేసిన రోజున అగ్నిజ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది. అంత శక్తి కలదరా భార్య అంటే. నన్ను క్షమించన్నయ్యా. ఆచార్య గారు, అయ్యా మొత్తం దస్తావేజులు పట్టండి. అలాగేనండి. అమ్మా భారతి, బయట ఎన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు. ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు. అదేనమ్మా భార్య అంటే. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య. అయ్యా ఇవిగోనండి పత్రాలు. భారతి, మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలు ఇవి. నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరూ వెనకాడరు. లక్ష్మి, ఆ తాళాలు ఎలా ఇవ్వు. ఈరోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా. కానీ నా ఒక్క కోరిక మాత్రం మన్నించమ్మా. కనీసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రానివ్వకమ్మా. భారతి, భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? పెదరాయుడు గారి కళ్ళల్లో నీళ్లు, ఆయన నోటి వెంట క్షమించు అనే మాట. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఎవ్వరూ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. అమ్మాయి గారు తల్లి కాబోతున్నారు, మళ్ళీ ఇంట్లో పాపారాయుడు గారు పట్టుబోతున్నారు. రాజాబాబు, రాజాబాబు! ఏంట్రా ఏమైంది? టీచర్ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో అండి. అలాగా. ఏమండి ఏమండి, ఆ రాజాబాబు మళ్ళీ టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు. చా
ఇంట్లో దొరికితే నీకెందుకురా? ఆల్రెడీ ఈ బైక్ అవుట్, ఇంకా రీసౌండ్ తగ్గలేదు. ఉన్న ఈ బైక్ కూడా పోగొట్టుకోమంటావా? నేనేం చూడలేదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు బాబు, నేనేం చూడలేదు అంటే నాకేం తెలీదు బాబు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. టీచర్ గారు, టీచర్ గారు, నీ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలని నాతో పెట్టుకోకు. ఇప్పుడే అనేది చెప్పి నీ విషయం తెలిచేస్తాను. పెట్టే బేడ సర్దుకుని సిద్ధంగా ఉండు. ఏమండి, నన్ను క్షమించండి. మగ దిక్కు లేని ఒంటరి ఆడదాన్ని. ఈ ఊళ్ళో అడుగు పెట్టిన రోజే మీ మీద మనసు పడ్డాను. మీలాంటి ఉత్తముడికి భార్యని అర్హత నాకెట్టూ లేదు. కనీసం మీ మనిషిగా మీ నీడలో బతకాలని ఆశపడ్డాను. తాపత్రయంతో అతిగా ప్రవర్తించి మిమ్మల్ని నొప్పించాను. అర్థం చేసుకోండి ప్లీజ్. నేను పైకెళ్ళి పెదరాయుడు గారిని చూసొస్తాను. వీళ్ళందరినీ ఇక్కడ నిశ్శబ్దంగా ఉండమను. హాయ్ డాడీ. హాయ్ బేబీ. డాడీ బాగున్నారా? బాగున్నానమ్మా. అందరూ ఎలా ఉన్నారు? నమస్కారం అండి. మీకు నా మీద కోపం ఉంటే చెప్పుతో కొట్టండి, అంతేగాని ఇలా హాస్యం అడగండి. ఇందులో హాస్యమే ఉంది? కూర్చోమన్నాను. నేను మీ ముందు ఏనాడైనా కూర్చున్నానండి, అది కల్లో కూడా జరగని పని. మీరు కూర్చోకపోతే నేను లేస్తాను. అరే, మీరు లేవటం ఎందుకండి? పర్లేదు, వ్యాపారం ఎలా జరుగుతుంది? మీ దయవల్ల బాగానే ఉంది. ఇందులో మా దయ ఉందండి, అంతా భగవంతుని దయ. అమ్మమ్మమ్మ, అలా అనకండి. ఆ రోజుల్లో మీ తాతగారు, మీ నాన్నగారు, ఆ తర్వాత మీరు మా వెనకుండా నడిపించబట్టే ఈ రోజున మాకింత ఆస్తి ఇది ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఇవాళ మా కుటుంబం ఇంత పచ్చగా ఉంది అంటే మీరు పెట్టిన భిక్ష కదండి. ఫ్లైట్ ఎన్ని గంటలకి? 9:30 సార్. బోర్డింగ్ బస్ తీసుకున్నారా? సురేష్ వెళ్ళాడు సార్. ఢిల్లీలో మీరు దిగ్గానే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కిషోర్ వస్తాడు సార్. గుడ్. నమస్కారం అండి. ఏం కావాలి? మా అబ్బాయి ఇంజనీరింగ్ సీట్. సెక్రటరీ, ఆ వివరాలన్నీ నోట్ చేసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో చెప్పి ఆ పని ఎలా అవుతుంది సార్? 18 ఫంక్షన్. ఐ యామ్ సారీ, అవుట్ ఆఫ్ స్టేషన్ చెప్పాను కదా, టైం అండి. థ్యాంక్ యూ సార్, మీ దయ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. వెరీ గుడ్. మా అమ్మాయి పెళ్లికి. సెక్రటరీ, వీరికి 20,000 సార్. నా జాబ్ విషయం. ఈ పని ఎలా చూడు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ బేబీ. అమ్మా జాగింగ్ వెళ్ళదా? లేదు డాడీ, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి టిఫిన్ చేయమా, మీ డాడీకి అర్జెంట్ పదంది వెళ్తా. ఈ ఊరు పక్కనే ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం ఉందంటే చూడడానికి వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను. వస్తానండి. అలాగే, అమ్మాయితో మాట్లాడి వెళ్ళండి. లేదండి, కొంచెం అర్జెంట్ పని ఉంది. అదేంటండి, ఇంత దూరం వచ్చి కనీసం కన్న కూతురు ఎలా ఉందో అడగకుండా వెళతారా? అందులో నువ్వు అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. నా బిడ్డను ఇంటి కోడలుగా చేసిన తర్వాత ఎలా ఉంది అని అడగటం దేవుని ముందు పువ్వు పెట్టి ఆ భక్తుడు దాని యోగక్షేమాల గురించి అడిగినట్టుంటుంది. నాకు సెలవు ఇప్పించండి. వెళ్ళండి. వస్తాను. ఆ
నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. అవివేకంతో చాలా పొరపాట్లు చేశాను. నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పండి బావగారు. అహంకారంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. విడుపుడి గ్రహంతో మిమ్మల్ని అవమానించాను. నేను చేసిన తప్పకి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమించండి బావగారు. లేదు బావగారు, మీరు నన్ను క్షమించాలని చెప్తే తప్ప నా పాపానికి పరిహారం లేదు. మిమ్మల్ని అందరినీ ఎంతగానో క్షోభ పెట్టాను, మరిది గారిని కొట్టాను. మీ అందరి ముందు నిలబడే అర్హత కూడా లేని నేను మీ అందరితో చాలా అహంకారంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అక్కయ్యా, నన్ను క్షమించండి. ఎవరి మీద అభండాలు వేస్తున్నావు? పుట్టి బుద్ధరిగిన దగ్గర నుంచి అది ఎలాంటి వంశమో మా అందరికీ తెలుసు. వాళ్ళు పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఆ విషయం అప్పుడే పై చేసిన కన్నెపిల్ల దగ్గర నుంచి కాటికెళ్ళే ముసలమ్మ వరకు తెలుసు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ మీద నిందలు వేస్తే ఇక్కడ ఎవరు నమ్మరు. అయ్యో నన్ను నమ్మండి, ప్రమాణ పూర్తిగా నేను చెప్పేదంతా నిజమే. ఆ పని నాటకాలు, ఇంకొక మాట పెదరాడి గారి కుటుంబం గురించి మాట్లాడేవో పెదరాయుడు గారి తమ్ముడు రాజా నన్ను చేర్చాడు. ఆ విషయం వీళ్ళకి చెప్తుంటే ఎవరు నమ్మడం లేదు. అయిపోయిందా? ఆ రోజు నేను చూసింది ఈ రోజు వర్కౌట్ అయిందన్నమాట. ఏవయ్యా ఏంటి అలా చూస్తారు? ఒక ఆడకూతురు నడి రోడ్డు మీద ఏడుస్తుంటే మీకు పాపం అనిపించడల్లా? పెదరాడి గారి కుటుంబానికి న్యాయం, మిగతా కుటుంబానికి వేరే న్యాయమా? పెదరాడి గారి కొమ్మలు మెలిసిరా? ఏంటి పుట్టుకొచ్చింది? పెదరాడి గారు మాకు బంధువే. బంధువు అయితే మాత్రం ఇటు వచ్చాడు అనమాట. పారా పోతాను, పారా పోతాను. నమస్కారం సార్. ఇది ఇవాళ పెదరాయుడు గారి తమ్ముడి మీద నిందేసింది, రేపు పెదరాయుడు గారి మీద నింద ఏదైనా నమ్మకం ఏంటి? ఈ ముక్కు షోలు కోసేద్దాం. తీవ్ర కత్తి అందరూ జాగ్రత్తగా వినండి. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ పెదరాయుడు గారి దాకా వెళ్ళడానికి వీల్లేదు, గుర్తుంచుకోండి. ఈరోజు రాజాబాబు మీద నిందేయడానికి తెగించింది, రేపు ఎంతకైనా తెగిస్తుందని ఊరి నుంచి తరిమేయాలనుకున్నామయ్యా. ముక్కు మొహం తెలియని టీచర్ అమ్మ వల్ల నిప్పులాంటి మీ వంశానికి మచ్చ రాకూడదనే అలా చేసామండి అయ్యా, కానీ ఇంత పని చేస్తుందని అనుకోలేదు. నిజాన్ని నా దగ్గర దాచడానికి ప్రయత్నించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యారు. నా మీద గౌరవం ఉన్న వాళ్ళు చేయవలసిన పని కాదు ఇది. ఆచార్య గారు, అయ్యా తెల్లవారగానే పంచాయతీ గారు ఇన్నాళ్ళు ఇచ్చిన తీర్పు ఒక ఎత్తు, ఇప్పుడు ఇచ్చే తీర్పు ఒక ఎత్తు. అవునవును, మరి సొంత తమ్ముడు గొడవ కదా. ఏమండి మీ తీర్పు గురించి మాట్లాడేంతటి దాన్ని కాను, కానీ ఒక్క మాట గుర్తు చేయకుండా ఉండలేకపోతున్నాను. మీరు తీర్పునివ్వబోయేది మీ తమ్ముడి మీద కాదు, మనం పెంచుకున్న బిడ్డ మీద, మన పెంపకం మీద, నమ్మకం మీద. తొందరగా పదండ్రా, పంచాయతీకి పెదరాయుడు గారు వచ్చే టైం అయింది. భార్యగా మనసు పంచుకున్న నాకంటే అన్నగా రక్తం పంచుకున్న మీకే మీ తమ్ముడి మంచితనం గురించి బాగా తెలుసు. అంతకు మించి చెప్పడానికి నాకు వయసు చాలదు, అర్హత లేదు. ఇయ్యాలేం తీరు చెప్తాడో చూడాలా. బంధువా పరాయుడని చూసి తీర్పు చెప్పాలి వాడు, పెదరాయుడు వంశంలో లేదురా. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడైనా జీవితం పంచుకున్న భార్య అయినా తీర్పిచ్చేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే. ఆపు, నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు, ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు వీడి మంచితనం వల్ల ఒప్పైపోదు. ఎవడి తప్పు వాడిది, ఎవడి ఒప్పు వాడిది, న్యాయానికి తెలిసిన బంధం బంధుత్వం ఒక్కటే. ఒప్పు చేసిన వాడు దానికి బంధువు, తప్పు చేసిన వాడు దానికి శత్రువు.
నా దృష్టిలో ఒక్కసారి తప్పు చేసిన వాడిని క్షమించడం, మరోసారి తప్పు చేయడానికి వాడికి అవకాశం ఇవ్వడం, అంతే కదా ఆచార్య గారు? అయ్యా, నూటికి నూరు పాళ్ళు అంతే. రేపు పంచాయతీలో కలుద్దాం, ఇక మీరు బయలుదేరచ్చు. తమరు మరొక్కసారి. నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈ రాయుడు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. అది కాదు రాయుడు గారు. పెదరాయుడు, నీ పెళ్లి చూపుల విషయం నా తొడబుట్టిందంతా చెప్పావా? చెప్పాను నాన్నగారు. శభాష్, బయలుదేరు. చెల్లెమ్మా, అమ్మాయి ఎలా ఉంది? మైకేమండి బంగారం? మిమ్మల్ని అడిగానా? నాకు కావలసింది నా తోడబుట్టిందో అన్న అభిప్రాయం. చెల్లెమ్మ, అమ్మాయి ఎలా ఉంది? మాట్లాడవేమ్మా. నేను కొన్ని టెస్టులు చేయాలి. అబ్బో, ఆ రోజుల్లో మేమేదో మిమ్మల్ని టెస్టులు చేసుకున్నట్టు. మా నాన్న నా చెల్లెల్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడకపోతే నువ్వు వచ్చి నా కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలని రోజులు మర్చిపోయావా? 10 మందిలో చెప్పమంటావా? అదేంటి బావా, నేనేదో జోక్ చేస్తే? నోటీస్ చేయమ్మా. అలాగే, ఇదిగో అమ్మాయి. అమ్మాయి చెవులు బాగానే వినిపిస్తున్నాయి, చెవులు లేదు. అమ్మాయి ఒకసారి పైకి లేచి అటు ఇటు నడిచి చూపించమ్మా. ఇక చాలే అమ్మా, కూర్చో. అన్నయ్య కాళ్ళు చేతులు కూడా బాగానే ఉన్నాయి. ఏం పెదరాయుడు, నాన్నగారు అమ్మాయిని బాగా చూసుకున్నావుగా, నచ్చిందా? నాకు నచ్చడమే ఉంది నాన్నగారు, మీకు అత్తయ్యకు నచ్చితే చాలు. శభాష్, ఏం బావగారు మీ అభిప్రాయం ఏంటి? మా అమ్మాయికి ఏంటి బావా, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. ఆగండి ఆగండి. ఏమైందమ్మా? ఇంకో టెస్ట్ మర్చిపోయాను. ఇదిగో అమ్మాయి, ఒక పాట పాడమ్మా. చెల్లెమ్మా, ఇప్పుడు అవన్నీ అవసరమా? నువ్వు ఊరుకు అన్నయ్య నీకే తెలీదు, మోకదో మంచిదో తెలుసుకోవద్దు. అరే ఎందుకమ్మా అలా భయపడతా, నేను పాడతాను చూడు. అన్నయ్య నువ్వు పాడమ్మా. శభాష్ బాగుంది, కాస్త నవ్వుతూ పాడమ్మా. ఎందుకే ఆ పిల్ల ప్రాణాలు అలా చేస్తావు? మీరు ఊరుకోండి, పళ్ళ వరుస ఎలా ఉందో తెలియద్దు. నువ్వు పాడమ్మా. Like
తొంటరి వయస్సు తొంటరి తొంటరి మనసు జంటని వెతికే వేళ ఇది పైన చూస్తే తళ్ళుకుల తార కింద చూస్తే వెన్నెల ధార భామ విను భావను నేను ఇద్దరం ఒకటవని కౌగిలి విడితే చక్కరి పిల్ల రెచ్చిపోనాకుంటే వయ్యారి కూన కురిసిపోద ముత్యాల వాన జంట తాడవు చూడవ జన మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువనికి పోని సన్న రైక బెర్రెత్తి పోని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువని నిద్ర కరువని ఇద్దర ఒకటవని శభాష్ శభాష్ జమీందారు చలపతిరాయుడు గారి కుమారుడు వారి పాలేరు కూతుర్ని మానభంగం చేసినట్టు అభియోగం మోపబడింది. దీనికి సంబంధించిన సాక్షులు గ్రామ పెదలు రేపు ఉదయం పంచాయతీకి రావాల్సిందిగా కోరడం అయిందో. దండాలండి అయ్యా. ఏ ఊరు? సీతానగరం అండి. పెద్ద చెరువు గండిపడి పాలెం పాలెం కొట్టుకుపోయిందంటండి. ఓహో, ఆ ఊరికి సరిపడగా ధాన్యం తోలించి 10,000 ఇచ్చి పంపించారు. మా అత్తే నుండి వచ్చానండి అయ్యా. ధర్మసత్రం పెట్టి అన్నదానం చేస్తున్నారండి. ఆహా, 200 బస్తాలు పంపించారు. అలాగేనండి, ఉంటానండి. పేరవాసం నుండి వచ్చారండి అయ్యా. అనాథాశ్రమం పెట్టి 400 పిల్లల దాకా పోషిస్తున్నారండి. శభాష్, 1,000 బస్తాలు పంపించండి. 1,000? మహారాజు సల్లంగా ఉండాలి. కాసేపు వాళ్ళు. అలాగేనండి. రే పెదరాయుడు. నాన్నగారు, నా తోడ పుట్టింది వస్తుందిరా, కూర్చోడానికి మంచం వేయించు. రామ్మా రా. ఎందుకమ్మా ఈ ఎండలో పడి పొలం దాకా వచ్చావు? ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. అది చెప్పమ్మా. రేపు పంచాయతీ తెలుసమ్మా. అక్కడ దోషిగా నిలబడిపోయేవాడు నా కొడుకు. అది కూడా తెలుసమ్మా. అన్నయ్య, నువ్వు నన్ను జమీందారుల కుటుంబంలో ఇచ్చావు. రేపు నువ్వివ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి. ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటే చేశాడు. నువ్వు పెద్ద మనసు పెట్టి వాడిని క్షమిస్తే. పెదరాయుడు, మన ఇనపెట్లో మీ అమ్మది 500 బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చే. చూడమ్మా, రామాపురంలో నాకు 700 కొబ్బరి తోటుంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 సాగు భూమి కూడా నీ పేరులో రాస్తాను. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను.
అంతేకాని మేము తరతరాలుగా నమ్ముకున్న నీతిని న్యాయాన్ని ఎవరి కోసం వదలం? అది కాదన్నయ్య. నీ రక్తం పొంచుకు పుట్టిన దాన్ని, నీతి నిజాయితీ నీకు రెండు కళ్ళని నాకు తెలుసు. కానీ పేగు తెంచుకున్న వాడి మీద మమకారం చావుక ఒకవేళ అడుగుంటే అన్నయ్య కరికరం చూపించేవాడేమో నన్ను చిన్న ఆశ నన్ను ఇక్కడికి రప్పించింది. నన్ను క్షమించు అన్నయ్య, క్షమించు. బాధపడుతున్నావా అత్తయ్య? లేదు బాబు, గర్వపడుతున్నాను. ప్రతి ఆడది తెల్లవచ్చు, కానీ కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఇలాంటి అన్నయ్యకు చెల్లెలయ్యే భాగ్యం లభిస్తుంది. వస్తాను బాబు. పెదరాయుడు, నా కోడలు సాక్షాత్ లక్ష్మీదేవిరా. నువ్వు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓ చెంబుడు మంచినీళ్ళు ఆవిడ చేత్తో తాగి వెళ్ళు, శుభం జరుగుతుంది. అలాగే నాన్నగారు. ఆచార్య గారు, అయ్యా పంచాయతీకి టైం అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? బయలుదేరండి. అలాగేనండి. వస్తానమ్మా. రా పెదరాయుడు. వాళ్ళు జాగ్రత్త అమ్మా. మీరు వెళ్ళరండి మావయ్య గారు, బిడ్డల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. శభాష్, చాలా సంతోషం అమ్మా. మరుదుల్ని చూసుకుంటాను అనకుండా బిడ్డల్ని చూసుకుంటానన్నావే నాకు చాలమ్మా. పెదరాయుడు పోనీ. పండాపు, ఇంటి మీదగా వెళ్తూ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావే, లోపలికి వచ్చి కాసిన మజ్జిగ తాగెళ్ళు. తీర్పు చెప్పబోయే ముందు నేరం మోపబడిన వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. నేరం రుజువు కాని పక్షంలో తీర్పు చెప్పిన తర్వాత వచ్చిన చెల్లెలి చేతి వంట కడుపు నిండా తిని వెళ్తాను. బావా, నువ్వెవరి మీద అయితే తీర్పు ఇవ్వబోతున్నావో వాడు నీ చెల్లెలి కొడుకు మాత్రమే కాదు. రావుబాబు రంగారావు గారి మనవడన్న సంగతి కూడా గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. రాయుడు పోని. మొదలు పెట్టండి. రే, జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేం జమీందార్ గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం, ఆళ్ళు పోసిన గంజతో కడుపు నిప్పుకునేటోళ్ళం, ఆళ్ళని కన్నెత్తి కూడా చూడలేని కొలవలో పుట్టినోళ్ళం. అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారు అబ్బాయి పాడు చేశాడయ్యా. దాని జీవితం నాశనం చేసేసాడు. ధర్మ పెబులు, దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్య. నువ్వు ఆ పిల్లకి తండ్రివి, నీ మాటలేలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబయ్య. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమామనండి. నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూశానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరపు సొట్టరికం, పిన్ని వరుస. దూరమైనా దగ్గరైనా బంధుత్వం బంధుత్వమే, నీ సాక్ష్యం కూడా చెల్లదు.
వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? భుజంపై వేసుకొని తీసుకెళ్ళాడు. అప్పేమో నన్ను కాపాడాన్ని కాపాడాన్ని అది అరిచింది. నేను వాళ్ళ వెనుకాల పరిగెత్తాను. గాజన్ గుర్తు మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్కడ తీసుకెళ్లి తలపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతి అని నేను చూసింది. ఏరా నీతి లేని కుక్క! మన కింద పనిచేసే వాళ్లకి తిండి బట్టా ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ల పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. అయ్యా, గుళ్ళోకెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్రా. అట్టగదయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు, నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలు భర్తని, వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా, 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుకు కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా వెళ్ళి. అప్పుడు ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి, 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 నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయద్దు. ఆగండి! ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి, వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరు నుండి వెలేస్తున్నాను. వాళ్లతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకూడదు. దీన్ని ఎవరు అతిక్రమించినా వాళ్లకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు.
తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. గుర్తుంచుకో. ఈ విషయంలో మీరు ఎవరైనా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే పెదరాయుడు గారికి చెప్పుకోవచ్చు. అయ్యా, రాజాబాబు టీచరమ్మ ఒకళ్ళొకళ్ళు కౌగులు ఇచ్చుకోవడం నా కళ్ళారా చూశానండి. ఆ రోజే ఆ విషయం మీకు చెప్పబోతే మీరు నా స్పీకర్ పనుకుంటారండి. అదే విషయం నిన్న ఊరు జనానికి చెప్పబోతే వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టబోయారండి. ఆ రోజైనా ఈ రోజైనా ఈ విషయం తమను చెప్పడానికి కారణం ఒకటేనండి. తమరు ఈ ఊరికి పెద్దగా ఉండగా ఈ ఊళ్ళో ఎవరికి అన్యాయం జరగకూడదండి. ఒకవేళ నా మాట మీద తమరు నమ్మకం లేకపోతే వాళ్ళిద్దరి మధ్య పోస్ట్ మెల్ లా పనిచేసిన ఒక సాక్షి ఉన్నాడండి. నేనేనండి. జరిగిందంట ఏ గారు చెప్పరా? ఒకరోజు టీచర్ గారు నాకు 5 రూపాయలు ఇచ్చి తన కళ్ళు తిరిగి పడిపోయినట్టు రాజాబాబు గారితో చెప్పున్నారు. అబద్ధం చెప్పడం తప్పు కదా టీచర్? అబద్ధం కాదురా, అలా చెప్తేనే రాజాబాబుకి అర్థమవుతుంది. అది మాకు అలవాటలే. ఇదిగో తీసుకో వెళ్ళు. నేను వెళ్ళి అలాగే చెప్పానండి. ఆ తర్వాత రాజాబాబు గారు టీచర్ గారి ఇంటికి వెళ్లారండి. అదేనండి జరిగింది. మన ఊరి టీచరమ్మ మరణానికి కారణమైన ఈ రాజాని 10 ఏళ్ల పాటు వెలేస్తున్నాను. ఈ రోజు నుంచి అతనితో ఎవరూ మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెట్లకు ఎవరూ వెళ్ళకూడదు. వాళ్లకి ఏ రకమైన సహాయ సహకారాలు అందించకూడదు. దీన్ని ఎవరు అతిక్రమించినా వాళ్లకి ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పెదరాయుడి తీర్పు. చలపతిరాయుడు గారి కుటుంబానికి విధించిన 18 ఏళ్ల శిక్ష ఈ రోజుతో పూర్తయింది. కనుక ఊరి జనం వారి కుటుంబంతో మాట్లాడొచ్చని, మంచి చెట్లకు పిలుచుకోవచ్చని తెలియజేయడం అయిందహో. 18 ఏళ్ల తర్వాత నేను ఈ గుళ్ళోకి వచ్చి చేతులెత్తి దండం పెట్టేది నాకు మంచి జరగాలని కాదే, ఆ పెదరాయుడికి చెడు జరగాలని. దేవుడు నా పక్కనున్నాడే, అందుకే సరిగ్గా నేను ఈ ఊళ్ళోకి అడుగు పెట్టేసరికి వాడి తమ్ముడిని వాడి చేతే ఊళ్ళోంచి వెళ్ళగొట్టేలా చేశాడు. దేవుడా, బోణి చాలా బాగుంది. అలాగే ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం అయ్యేటట్టు చెయ్యి స్వామి. ఎలా జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. దండ్రా. నమస్కారం అండి. ఏయ్ పిల్లరా, భుజం మీద తుండి తీ, నడుము కట్టుకో. ఇప్పుడు నమస్కారం పెట్టు. నమస్కారం అండి.
అయ్యా, చెరుకు కొట్టించడానికి మనుషులు పిలిపించాలండి. కళ్ళంలో ఉన్న ధాన్యం బస్తాలకు ఎక్కించాలండి. పొగొక తోటలో ఆకు కోసి బ్యారెల్కి పంపించాలండి. అలాగే మనం కొత్తగా కొన్న కొబ్బరి తోట రిజిస్ట్రేషన్ విషయం పట్నం వెళ్ళి లాయర్ గారితో మాట్లాడాలండి. రాజా, రక్తం పంచుకు పుట్టిన తమ్ముడైనా జీవితం పంచుకున్న భార్య అయినా తీర్పు ఇచ్చేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. ఆచార్య గారు, ఆ పనులన్నీ రవీంద్రకి అప్పగించండి. వాడికి అనుభవం తక్కువ కదా, దగ్గరుండి మీరు చూసుకోండి. ఏమండి బాధపడుతున్నారా? బాధ కాదు భారతి, ఆడదాని వల్ల రాజ్యాలు సామ్రాజ్యాలు కూలిపోయాయని పుస్తకాల్లో చదివాను. కానీ నా మీద ఆశపడ్డ ఆడదాని కోరిక కాదన్నందుకు నా జీవితం ఎలా అవుతుంది అనుకోలేదు. మీరేమనుకోనంటే మిమ్మల్ని మాట్లాడగనా? ఏమిటి? మీరే పాపం ఎరగరని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పంచాయతీలో ఆ మాట బావగారితో ఎందుకు చెప్పలేదండి? అన్నయ్య అడగలేదు, నేను చెప్పలేదు. ఇంతవరకు ఆయన అడగంది ఏది నేను చెప్పలేదు, ఆయన చెప్పంది ఏది నేను చేయలేదు. అది కాదండి. చూడు భారతి, ఆ రోజు రాముడు అడవులకు నేను ఎందుకు వెళ్లాలని ప్రశ్నించుంటే రామాయణం జరుగుండేది కాదు. తండ్రి మాటను గౌరవించి రాముడు అడవులకు వెళ్ళాడు. తండ్రి కంటే గొప్పవాడైన నా అన్న మాటను గౌరవించి నేను ఇక్కడికి వచ్చాను. మాకు నడక నడత నేర్పింది మా అన్నావదులు భారతి. మాకు తల్లి తండ్రి లేని లోటు తీర్చడానికి వాళ్ళు అమ్మ నాన్న అని పిలిపించుకునే అదృష్టానికి దూరం అయ్యారు. ఏమిటండి మీరు అనేది? లక్ష్మి, నువ్వు తీసుకున్నది మామూలు నిర్ణయం కాదు. ఇంకొకసారి ఆలోచించుకో. ప్రతి ఆడది తల్లి కావాలని తాపత్రయపడుతుంది. అలాంటిది చీజేతుల అదృష్టాన్ని దూరం చేసుకోవాలి. నేను బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. కన్న బిడ్డల్లా ఇద్దరు మరుతులు లేకుండగా ఇంక నాకు పిల్లలు ఎందుకండి? దయచేసి నా నిర్ణయాన్ని అంగీకరించండి. లక్ష్మి, ఆ రోజు నువ్వు నాన్నగారితో బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటా అన్నావు. ఆ మాటలు నీ గుండెల్లో నుంచి వచ్చినవని గుర్తించలేకపోయాను. నువ్వు ఇంటి కొడలవే కాదు లక్ష్మి, తల్లివి కూడా. నాకు అలాంటి మూఢ నమ్మకాలు లేవు. అయినా నాకు తొందర వచ్చింది. పెళ్ళ ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా, మీరు కట్టుకోండి. ఏమిటా కన్నీళ్ళు? నేను చాలా పొరపాట్లు చేశానండి. అంతటి ఉత్తమరితో నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటే నాకే సిక్కేస్తుంది. అమాయకత్వంతో వాళ్ళ మధ్య బ్రతికాను. వాళ్ళ అవునొచ్చి తెలిసేసరికి వాళ్ళందరికీ దూరం అయిపోయాను. అదేనండి నా బాధ. భారతి, బాధపడక, అయినా ఈ దూరం శాశ్వతం కాదుగా. అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పనున్నట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా? చేయగలేదా? ఇంట్లో నువ్వు ఉన్నావేంట్రా? రా, ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటావా? ఎంత ధైర్యం నీకు? తప్పుకో. ఇదేంటిది ఇంట్లో కలిదండి? ఏంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? మిచ్చకాలు సత్తగడుకున్నావా? ఏ బయటికి పొమ్మంటే మాధురి దీక్షితుల వల్ల పూజ అంటే మర్యాదగా బయటకు వెళ్తావా? మెడబట్టి గెంటేమంటావా? ఊకే సెవి కోసం మేకల ఎందుకు అలా అడతావు? వెంటనే బజార్ వెళ్ళి ఓ మంచి కొర్ర మీద తీసుకొచ్చి పులుసెట్టు, కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకుంటానే. నేను నీ కంటికి మిలిటరీ వాటిలో వంట వాళ్ళ కనపడుతున్నానంటే నన్ను తోసుకుని నా ఇంట్లోకి వచ్చి నా మంచం ఎక్కి పైగా కొర్రమైన పులుసెట్టు అని నాకే ఆర్డర్ ఇస్తున్నావంటే ఇది మామూలు పొగరు కాదు, హై రేంజ్ పొగరు. అవునే, ఒక్కింటి కూడు తినేవాడివి నీకే అంత పొగరుంటే పదిళ్ళ కూడు తినేదాన్ని నాకెంత పొగరుండాలే. శబాష్, అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. చెక్కండి, చెప్పేస్తా నిన్ను. నిన్ను మాట్లాడే బాబాయ్, నిన్ను ఇదిగో ఈ పెద్ద తొందర పడకు. అక్కినే లెవెల్లో ఆ పోజెంట్ రా. ఈ మేడమ్ ఏమీ అనొద్దు. మేడమ్మా
అవును మై సన్, చిన్న మేడం, ఐ మీన్ నీకు పిన్ని వరస. ఇది నాకు పిన్ని వరస? ఎస్. ఒరే తుచ్చుడా, ఆఖరికి అడుక్కునే దాన్ని కూడా వదలలేదురా నువ్వు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా. రే, మీకో థీమ్ మ్యూజిక్, దానికో స్మోక్ ఎఫెక్ట్, నువ్వు అడితే కదా. సరే, ఎక్స్క్యూజ్ మీ బెగర్ మేడం. ఎస్. నాకు చిన్న డౌట్. అడుక్కో. అడుక్కోనా? ఈ సముద్రపు తాబేలు గాండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిల్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా రోజు గడిపేసి వెళ్తుంటా. ఓహో, సమ్మర్ స్పెషల్ అన్నమాట. అమ్మా, సమ్మర్ లో ఇటు వచ్చేటానికి వీడేమైనా ఊటీయా కొడైకెనాలా? అది కాదు మై సన్. నోరు పోయి నువ్వు మధ్య దూరం అంటే పొడుస్తా. బాబు, తండ్రిని అలా తిట్టకూడదు బాబు. తల్లి లాంటిదాన్ని చెబుతున్నా. ఏంటి, నువ్వు నాకు తల్లి లాంటిదానివా? నేను నీకు కొడుకునే. ఛీ, నువ్వు నా కొడుకు ఏంటి? నా కొడుకు ఊటి కానివెళ్ళ చదువుతున్నాడు. నిన్నావురా ఊర పొంది నా తండ్రి, అడుక్కునే దాని కొడుకు ఊటి కాన్వెంట్ లో చదువుతున్నాడురా. తాతలిచ్చి రాస్తంతా ఇట్లాంటి వాడికి తగలేసి నన్ను వీధి బడిలో చదివిస్తావురా నువ్వు? నువ్వు అయిపోయావురా రే. ఏమైంది లక్ష్మి? అబ్బే, కింద పేడకలు వచ్చిందండి. మంచినీళ్లు తాగి ఆంజనేయ స్వామి దండకం చదువుకుని పడుకో. ఏమండి, నా మర్తులు నేను బిడ్డల్లా చూసుకున్నాను కదండి. అవును. అంటే నేను వాళ్ళకి తల్లి లాంటి దాన్ని కదా. అంతకంటే ఎక్కువైంది దానివి. ఏ, నా బిడ్డ ఇంకో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు, ఈ వంశానికి వారసుడు రాబోతున్నాడు. అయిన వాళ్ళకు దూరమైన అమ్మాయి మనసు ఇలాంటి సమయంలో బాధపడకూడదండి. ఒక్కసారి నేను భారతం చూసొస్తానండి. కుదరదు. ఎందుకు కుదరదు? నా కన్నతనానికి దూరం అయింది, వాళ్ళని కన్న బిడ్డలుగా చూసుకోవడానికే కదా. అచ్చట ముచ్చట తీర్చుకోవడానికి నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. లక్ష్మి, ఓ స్త్రీగా నీ త్యాగం 10 కాలాల పాటు మిగిలిపోతుంది, భారీగా నీ ఔన్నత్యం 10 జన్మలకైనా నా గుండెల్లో ఉండిపోతుంది. కానీ మన ఊరి కట్టుబాట్ల ప్రకారం నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బిడ్డని తల్లిని వేరు చేసే అధికారం ఏ కట్టుబాట్లకి లేదండి. నేను వెళ్తాను, వాళ్ళు చూడకుండా నేను ఉండలేను. అలాగే వెళ్ళు లక్ష్మి. పెళ్లి ముందు ఒక్క మాట, ఆ బిడ్డను చూడడం తప్పదనుకుంటే ఈ ఇంటిని, ఈ బిడ్డని శాశ్వతంగా మర్చిపో. కట్టుబాట్లకి మనం ఎప్పుడు కట్టుబడి ఉండాలి. నాకు మాత్రం బాధ లేదంటావా? బాధ్యత కోసం ఒక్కోసారి విషయం అని తెలుసు కూడా దాన్ని మెల్లక తప్పదు. నన్ను ఆశీర్వదించండి బావగారు. లక్ష్మి,
కదిలే కాలమా కాసేపు వాగవమ్మ జరిగే వేడుక కళ్ళా చూడవమ్మ పేగే కదలగా సీమంత స్మెల్ బ్యాడ్ స్మెల్తో పాటు
గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి? మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. పల్లె మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఇదేంటిది, వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు? నా కన్న తల్లి ఎవరో చెప్పకుండా ఆయన చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘసేవ చేసుకుంటూ దేశాటం చేశాను, నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఇచ్చింది. ఒక్క నిమిషం ఉండు బాబు. ఇదిగో బాబు, ఇదే అవార్డమ్మా. ఇది పాకీజా అవార్డు. నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తల్లి? నో 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 మై సన్. ఎవర్రా మరి బై సన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి. ఆ పిన్ని వరస నెంబర్ 97. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారం చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. నా చేతులతో దొడ్లు కూడా కడిగించావమ్మా? అంతే కాదు మై సన్, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే నీకు గోరు ముద్దలు కూడా తినిపించింది. ఆగు మై సన్, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తి? అవును బాబు, నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని మారం చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు, అక్కడ కాలు జారి ట్యాంక్ లో పడ్డావు. వాటర్ ట్యాంక్ లో కాదు, సెప్టిక్ ట్యాంక్ లో. తన ప్రాణాలకు తెగించి ట్యాంక్ లో దూకి నిన్ను రక్షించింది. నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు, నీ కడుపంతా ఉబ్బిపోయి. అవును, నువ్వు మింగిందంతా కక్కించింది నేనే బాబు. ఊర పొంది నా తండ్రి, మొన్న అడుక్కునేదాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునేదాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే ఏంటన్న దోహేస్తావు? ఆయన నేను ముద్దు పెట్టుకోవడానికి నాకు వావి వరస రెండు ఉన్నాయి తెలుసా? అన్ని ఉన్నాయి కానీ దానికి టైం రావాలి కదా. టైమా? ఇప్పుడు 10:30 అయింది, ఓ 12 గంటలు కదా. ఓకేనా? 12 గంటలకా? ఓకే. ఓకే అని చెప్పి 12 అవ్వకుండా పారిపోతాండి. ఏ నిన్న రాజీ, నేను చెప్పింది ఈ రోజు 12 గంటలకు కాదు, శోభనన్ రోజు 12 గంటలకి. అదేం తప్పు చేసిందండి, దాని ఎలా కొడుతున్నావు? దానికి వరసంది కాబట్టి ప్రేమించింది, హాతుంది కాబట్టి పెళ్లి చేసుకుంటానంటుంది. ముసలిన అక్క మధ్యలో వచ్చా అంటే నరికి పారేస్తాను. దీనికి పాడి కట్టి శ్మశానానికైనా పంపుతా గానీ ఆ పెదరాడింటికి కోడలుగా మాత్రం పంపను. నువ్వు ఇంటి గడప దాటినా మళ్ళీ ఆ పెదరాయుడు తమ్ముడు పేరెత్తినా బతికొండగా నేను నీకు సమాధి కట్టేస్తాను. జాగ్రత్త, నీ లోపల తీసుకెళ్ళండి. సారదే అయ్యా, నా కూతురికి 2 రోజుల్లో పెళ్లి, నేను పట్టణం వెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుని వస్తాను.
అంతవరకు ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. జాగ్రత్త. ఏయ్ పట్టాబండి. నువ్వా? ఏమిటమ్మా ఇంత అర్ధాత్రి పూట వచ్చావు? మావయ్య, నేను చిన్న మావయ్య ప్రేమించుకున్నావు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఆ విషయం మా నాన్నకు తెలిసి నన్ను ఇంట్లో బంధించి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశాడు. అందుకని తప్పించుకుని పారిపోయి వచ్చేసాను. వాళ్ళని తరుముకుంటూ వస్తున్నారు, మీరే నన్ను కాపాడాలి మావయ్య. తప్పమ్మా, ఇంట్లో నుంచి అలా పారిపోయి రావడం పద్ధతి కాదు. పైగా వెలివి బిడ్డ మా ఇంటికి నువ్వు అసలు రాకూడదు. ఇంటికెళ్ళు. నువ్వైనా చెప్పొద్దయ్యా. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు నోరు పోసుకుని లోపలికెళ్ళు. నీకేం తెలీదు? చూడండి, ఎవరూ నాతో మాట్లాడకూడదు, కలవకూడదని నాకు శిక్ష. అంతేగాని ఒక ఆడపిల్ల కన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని కాదు. అర్థమైందా? వెళ్ళిపోండి. ముందు నువ్వు నీతిగా బతకడం నేర్చుకోవాలి. నీకే హక్కు ఉందని నా కూతురు నేను ఇంట్లో దాచావు. తండ్రికి భయపడి అర్ధరాత్రి పూట మన వాకిట్లోకి వచ్చిందండి. అప్పుడు మీరు నిద్రపోతున్నారు. బంధువు అనే కాదండి, చాటి ఆడది ఆపదలో ఉందని ఆశ్రయం ఇచ్చాను. మీకు చెప్పకుండా నేనేం తీసుకోవడం తప్పే, నన్ను క్షమించండి. నీకు నాకు ఏ సంబంధం ఉండకూడదని నేను ఇంతకాలం ఒంటి కాలం మీద నిలబడ్డాను. ఊరి మధ్యలోనే ఉంటూ ఒంటరి బతుకు బతికాను. నీ తమ్ముడి ఊరి టీచర్ మన బలి తీసుకున్నాడు, అది చాలకిప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు బతుకు బండలు చేద్దాం అనుకుంటున్నారా? మర్యాదగా నా కూతుర్ని బయటికి పంపించు. కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వెళ్ళమనకండి, నాకు భయంగా ఉంది. పైకిలే, కన్నవాళ్ల తర్వాత మిగిలిన వాళ్ళు. అతను మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. ముందు నువ్వు బయటకెళ్ళు. లోపల దాక్కోవడం కాదు రాయుడు, నీకు దమ్ముంటే బయటకు వచ్చి నాకు సమాధానం చెప్పు. వెళ్ళు. జమీందారు పుట్టుక పుట్టినటువంటి దాని వెనుకు ఏ కుటుంబం వాళ్ళు ఎన్నాళ్ళు పడరాని పాటలు పడ్డామో, ఎన్ని అవమానాలు భరించామో, ఆ ఇంటిని ఆశ్రయిస్తావటెనుకోండి. దున్నపూతలో ఉన్నావు, వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నువ్వు మనిషివా పశువా? ఏమ్మా, నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నారంటున్నావు?
మరి నీకు నచ్చిన అబ్బాయి ఎవరు? ఎందుకయ్యా నరకటం? ఆ పిల్ల వరసైన వాళ్ళనే కదా చూపించింది. రాయి ముసలాడా, ఆపరాణి వరసలో అదేవర్తన చెప్పడానికి దాని కన్న తండ్రి నేను. దాని పెళ్లి నా ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఈ విషయంలో ఎవరన్నా తలదూర్చారో పీకలు తెగిపోతాయి. కబడదా ఆపరా, నువ్వెవడివిరా ఒప్పుకోకపోవడానికి? అది మా మేనత్త మనవరాలు, మా వాణ్ణి చేసుకునే హక్కు దానికి. అధిక ప్రసంగం అవి అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్ళు. సాంప్రదాయ ప్రకారం మేమంతా పెళ్లి చూపులకు వస్తాం. వస్తారు, నేను వెధవనైతే వస్తారు. సాంప్రదాయ ప్రకారం మీరు వస్తే దీని శవాన్ని చూస్తారు. ఇంకొకసారి ఆ పిల్ల మీద చేయబడిందో పట్టడమే కాదు చంపుతా. నరికి ముక్కలు ముక్కలు చేస్తాను. నా కూతురు నా ఇష్టం, అడగడానికి నువ్వెవడివిరా? ఎడుగాని ఇంకొక మాట అన్నావో, నువ్వు ఆయన బంధువులు కూడా ఆలోచించావు. వచ్చే శివరాత్రి ఉత్సవాలు అవగానే మా తమ్ముడు రవీంద్రకు, ఈ భూపతి కూతురు రాజేశ్వరికి పెళ్లి. ఇది ఈ పెదరాయుడి తీర్పు. పెదరాయుడు గారికి, పద్దెనిమిదేళ్లుగా నా గుండెలు అరుగులుతున్న మంట, నా కూతురి మీద ప్రేమను ఎంతగా పెంచుకున్నానో ఆ రాయుడి కుటుంబం మీద పగను అలాగే పెంచుకున్నాను. ఈ రెంటిలో దేని చంపుకోవాల్సి వచ్చినా నా కూతురిని చంపుకుంటా గానీ నా పగను మాత్రం చంపుకోను. నేనెంతో కష్టపడి ఒక పథకం ప్రకారం ఆ పెదరాయుడి తమ్ముడు రాజాగాణ్ణి ఊళ్ళోంచి వెలేస్తే ఇదిళ్ళి వాడి తమ్ముడిని ప్రేమిస్తుందా? ప్రేమట ఏంట్రా అలా చూస్తున్నారు? ఆ టీచర్ అమ్మని ఈ ఊరికి రప్పించింది నేనే. ద్రౌపది వల్ల కురుక్షేత్రం జరిగింది, సీత వల్ల రావణాసుడంతటి వాడు తుడిచిపెట్టుకుపోయాడు, చిత్రాంగి వల్ల సారంగధరుడు కాళ్ళు చేతులు నరికించుకున్నాడు. ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టుంటుందంటారు, కాని నువ్వు కనీసం దడి కట్టినట్టు కూడా అబద్ధం ఆడలేకపోయావన్నమాట. నాకు ఇలాంటి వెనుక ముందు అలవట్లేదు. మా నాన్న మీకు బాకీ పడినందుకు మీరు నన్ను పని చేయమన్నారు. సిన్సియర్గా నేను ప్రయత్నించాను, కానీ రాజాబాబు నిప్పు లాంటి మనిషి, అతన్ని లొంగు తీసుకోడు నా వల్ల కాలేదు సార్. మీకు దండం పెడతాను, నన్ను మా నాన్న దగ్గరికి పంపించేయండి. కూలు నాలో చేసి మీ బాకీ తీర్చుకుంటాను. లేమ్మా, ఇంత మాత్రం దానికి కాళ్ళు పట్టుకోవడాలు కన్నీళ్లు పెట్టుకోవడాలు ఎందుకమ్మా? నువ్వు నా బిడ్డలాంటి దానివి, అలాగే పంపిస్తానమ్మా. థ్యాంక్స్. మీ అయ్య దగ్గర కాదు, పైకి. భూపతికి భుజబలమే కాదురా, బుద్ధిబలం కూడా ఉంది. ఓర దుర్మార్గుడా, ఒక అమ్మాయికి రాళ్ళు చంపి ఆ నేరం అన్నిం పొన్ని ఎరుగుని రాజా మీద మోపి ఆ కుటుంబాన్ని విడదీస్తావా? నువ్వు మనిషి కాదురా. వినేశావన్నమాట. వసే ముసల్దానా, నువ్వు విన్నది గతంలో జరిగిపోయిన కథ, ఇక ముందు జరగబోయేది చెప్తాను, జాగ్రత్తగా విను. వచ్చే శివరాత్రి ఉత్సవాలలో
ఆ పెద్దరాయుడు చావుకి ముహూర్తం పెట్టాను. టీచర్ని అడ్డం పెట్టుకుని వాడి తమ్ముడిని వెలివేయించాను. జాతర్ని అడ్డం పెట్టుకుని పెద్దరాయుడిని లేపేస్తాను. ఆ విషయం తెలిసి రాజాగాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు. వచ్చేదారిలో వాణ్ణి నా మనుషులు పైకి పంపిస్తారు. ఆ తర్వాత వాడి తమ్ముడు. ఆ రకంగా పెదరాయుడి కుటుంబంలో ఆఖరి శవానికి నిప్పంటించేసి ప్రశాంతంగా నిద్రపోతాడు. నీ పాపాలు పండే రోజు దగ్గరకు వచ్చింది. ఇప్పుడే వెళ్ళి నీ దుర్మార్గాలన్నీ ఊరిజనానికి చెప్తాను. వాళ్ళే నిన్ను తరిమి తరిమి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతారు. అప్పుడు అప్పుడు నీ శవాన్ని కళ్ళారా చూసి ఆ పుణ్యంతో నిన్ను కన్న పాపాన్ని కడిగేసుకుంటాను. శభాష్, ఆదర్శ మాత శభాష్, వెళ్ళు అందరికి చెప్పి నీ కోరిక తీర్చుకో. అలా చేసావనుకో చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో రాస్తారు. ఆ ఎందుకలా చూస్తున్నావు? వెళ్ళు. వాళ్ళెవ్వరూ నీ నాపరు. వెళ్ళు. చచ్చుంటే తీసుకెళ్లి పాతేయండి, బతికుంటే మన తోట బంగాళాలో కట్టిపడేయండి. ఆ పెద్దరాయుడంతం చూసిన తర్వాత దీని సంగతి ఆలోచిస్తాను. ఏమిటిది చూస్తే కనిపించడంలా? ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. షీఈస్ మై వైఫ్. కన్న తండ్రిని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా దొంగ పెళ్లి చేసుకుని రావడంలో ఏమిటి నీ ఉద్దేశం? కన్న తండ్రి అయితే చెప్పొచ్చురా, ఊర పందికి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, రండి నా కాళ్ళ మీద పడండి, ఆశీర్వదిస్తాను. ఒరే సునక జనక, నీ పాదాలకు నమస్కారాలు చేస్తే శుభాలు జరగవురా, సకల పాపాలు చుట్టుకుంటాయి. ఏమండి ఎంత కాదనుకున్నా ఆయన మీకు తండ్రి, నాకు మామగారు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకే మంచిది. ఇచ్చే డార్లింగ్, వీడి గురించి నీకు తెలియదే, ఇంతకాలం నువ్వు చిత్తకార్త కుక్కల గురించి వినుంటావు, వీడు చిత్తకార్త పంది. అలా అనకండి. సరే నీ సెంటిమెంట్ నేను ఎందుకు కాదనాలి? నేను నమస్కారం చేయను, కావాలనుకుంటే నువ్వు వెళ్ళి చెయ్యి. నన్ను దీవించండి మావగారు. తప్పుగా భావించద్దు, ఈ రోజులు అమ్మాయిలు వంగితే పాములు వెళ్తున్నాయి, అందుకని ప్రాణరక్షణ కోసం బెల్ట్ బాంబుని చెక్ చేసి. దరిద్రాన్ని చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా, కామ పిశాచి, నువ్వు నా ఇంట్లో ఉంటానికి లేదరా? మంగ, నా మంగ, వలసపోయిన కొంగల, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావే తొంగ. నువ్వు చేసే దరిద్ర పలు భరించలేక దుబాయ్ వెళ్ళిపోయి మిల్క్ షేక్ గారి దగ్గర వంట మనిషిగా చేరాను. ఆ షేక్ని తట్టుకోలేక ఉద్యోగం మానేసి ఇండియా వచ్చేసాను. ఏమైతే నువ్వు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేసా? ఇప్పుడు కూడా నేను వచ్చింది నీకోసం కాదు. చిన్నప్పుడు నీ దగ్గర వదిలి వెళ్ళిపోయాని నా బిడ్డ ధనుష్ వాడి కోసం వచ్చాను. అదిగా బాబు. అమ్మా బాబు. అమ్మా బాబు. అమ్మా బాబు. అమ్మా ఒక్క నిమిషం రా డార్లింగ్. ఇది నీ కోడలమ్మ, ఇది ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం. ఇన్నాళ్ళు నాకు దూరమైన నా తల్లి ఇప్పుడు దగ్గరైంది, మమ్మల్ని ఆశీర్వదించమ్మా. అలాగే బాబు. మాలా కాకుండా పిల్లా పాపలతో అన్యోన్యంగా హాయిగా ఉండండి బాబు. అదిగోరా.
ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను రా. Thank you.
తొందరపడ్డావు అత్తయ్యా. తొందరపడ్డది నేను కాదు బాబు, నువ్వే తొందరపడ్డావు. టీచర్ని చంపడం దగ్గర నుంచి అన్ని తప్పులు చేసింది వీడయ్యా, నా కొడుకు. నువ్విచ్చిన తీర్పు వల్ల అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నది నీ తమ్ముడు రాజా. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. నిజం ఆయనకు చెప్పి చాలా పెద్ద పొరపాటు చేసేవత్తయ్య. అన్నయ్యా, మీరు ఇచ్చిన తీర్పులో తప్పు లేదు. ఆ రోజు సాక్షులు చెప్పిన నోటికి నూరుపాళ్ళు నిజం, దాన్ని బట్టి మీరు ఇచ్చిన తీర్పు నిజం. మీరు బాధపడకండి అన్నయ్య, నేను సంతోషంగా శిక్ష అనుభవిస్తున్నాను. అవునయ్యా, నీ తీర్పులో తప్పేమీ లేదు, నీ తీర్పులో తప్పే లేదు. నేనే ఏదో తొందరపడి వాగేశాను, నా బాటలేం పట్టించుకోక బాబు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య.